గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి మనం గౌతమ్ బుద్ధుడు లెసన్ లో ఉన్నాం కదా. మరి పోయిన క్లాస్ లో బ్లాంక్స్ నేర్చుకున్నాం, ఈ రోజు గ్రామర్ చూద్దాం. మరి ఈ లెసన్ లో మరి పేజ్ నెంబర్ 39 లో మనకి ఏమి ఇచ్చారంటే ఇత్వ సంధి అంటే ఇకార సంధి. మరి పోయిన లెసన్ లో మనం అకార సంధి సంధి గురించి నేర్చుకున్నాం కదా. మరి పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం ఒకటి సంధి అనుమడు అంటే మరి మొదటి పదం యొక్క రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడమే సంధి అవుతుంది అని చెప్పుకున్నాం. మొదటి పదం యొక్క మరి చివరి అక్షరానికి రెండవ పదం యొక్క మొదటి అక్షరానికి సంధి జరుగుతుందని. మరి అత్తునకు అచ్చు అంటే అకార సంధి, అత్వ సంధి అన్నా అకార సంధి అన్నా ఒకటే అని. అత్తు అంటే ఆ అక్షరం అనమాట, అచ్చు అనమాట. అత్తు అంటే అచ్చు అని అర్థం అనమాట. మరి ముందు పదంలో ఉండే చివరి అక్షరానికి అది అకారం అన్న అయినప్పుడు మరి రెండవ పదంలో మొదటి అక్షరం ఏదైనా అచ్చు, అచ్చుడు అంటే ఆ నుంచి అహ వరకు ఏదైనా కలిసినప్పుడు అది సంధి అవుతుందని. మరి అది కలిసినప్పుడు అకారం వచ్చింది అనుకోండి, అది అకార సంధి అదనమాట. మరి అలాగే ఇప్పుడు ఈకార సంధి చూద్దాం చూడండి. మరి ఈకార సంధి అంటే ఇత్తునకు సంధి వైకల్పికం. అంటే ఇత్తు అంటే మనం మరి అత్తు అంటే అకారం అని చెప్పుకున్నాం కదా, ఇత్తు అంటే ఈకారం అనమాట. ఇలా ఈకారానికి సంధి కలిసినప్పుడు సంధి జరుగుతుంది. అంటే రెండు పదాలు విడదీసినప్పుడు మళ్ళీ అది కలిసి ఒక పదంగా ఒక అక్షరంగా కలుస్తుందని చెప్పుకున్నాం కదా. మరి మొదటి పదంలో ఉండే చివరి అక్షరం ఇత్తు అవుతుంది అంటే ఈకారం అవుతుంది. అకార సంధిలో అయితే అకారం అవుతుంది, మరి ఈకార సంధిలో అయితే ఈకారం అవుతుంది అనమాట. ఇలా ఈ ఈకారానికి రెండవ పదంలో అచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుంది అనమాట. మరి దాన్నే ఈకార సంధి అంటారనమాట. ఇది మరి వైకల్పికం అంటే అర్థం ఏంటంటే మరి సంధి జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. అంటే రెండు పదాలు కలిసి యథాతథంగా అదే రూపం రావచ్చు, లేదా మారి కొత్త రూపమైనా రావచ్చు. దాన్నే వైకల్పికం అంటారనమాట. అర్థమైందా? ఇలా రెండు పదాలు విడదీసినప్పుడు మార్పు జరిగితే జరగవచ్చు, మరి జరగకపోకుండా మరి ఇచ్చిన పదం యథాతథంగా కూడా రావచ్చు అని అర్థం అనమాట. మరి ఇదే ఏకార సంధి అంటారనమాట. మరి మీకు ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు చూడండి. అది ప్లస్ ఎట్లా కలిస్తే ఏమవుతుంది? అదెట్లా. చూడండి ఇక్కడ మరి మొదటి పదంలో చివర ఏముంది? ఈకారం ఉంది. ఈ ఈకారానికి ఇక్కడ అచ్చు ఏముంది? ఏ ఉంది. ఈ ఈకారానికి ఏ పరమే ఇక్కడ ఏమొచ్చింది? ఈ అల్లా ఏ అయింది. అంటే ఇది అల్లా ఏమైంది? డే అయింది అనమాట. అదెట్లా? అర్థమైందమ్మా. మరి అలాగే ఎవరి ప్లస్ ఇల్లు, ఇక్కడ ఏమీ లేదు. ఖచ్చితంగా ఇకార సంధి అంటే మొదటి పదంలోని చివరిది ఎప్పుడు ఇకారం ఉంటే అది ఇకార సంధి అవుతుంది. దీనికి అచ్చుపరమైనప్పుడు ఇక్కడ మార్పు జరుగుతుంది. ఏ అచ్చుపరమైందో ఆ విధంగా ఇంతకు దీని ముందు ఉన్న అక్షరం మారుతుంది అనమాట. ఈ ఇకార సంధిలో ఇది మారితే మారచ్చు, మారకపోతే మారకపోవచ్చు. ఇప్పుడు ఎవరిల్లు ఉంది, మరి చూడండి ఎవరిల్లు అవుతుంది. ఈ అంటే ఈ ఉందనమాట. ఇందులో అచ్చు అది ఇత్తు, దీనికి ఇంట్లో అచ్చు ఈ. ఈకి ఈ పరమైనప్పుడు ఇది ఈగానే ఉంది. అంటే ఇక్కడ మార్పు చెందిందా? మార్పు చెందలేదనమాట. ఇదే వైకల్పికం అనమాట. అప్పుడు అది ఎవరిల్లు అయిందనమాట. ఇక్కడ ఈకి ఏ పరమైతే ఏ వచ్చి అది దే అయింది. ఇక్కడ రీలానే ఉంది ఎవరిల్లు. అర్థమైందా? మారితే మారచ్చు, మారకపోతే మారకపోవచ్చు అనడానికి కారణం ఇదే అనమాట. మరి ఇంకొకటి కూడా ఉంది చూడండి. మరి ప్లస్ ఏమి కలిస్తే మరేమి. చూడండి మొదటి పదం చివరి అక్షరం ఏంటి? రి. అందులో ఈకారం ఉంది కదా. దీనికి రెండవ పదంలో మొదటి అక్షరం ఏ. మరి ఈకి ఏ పరమైనప్పుడు సంధి జరిగి ఇక్కడ ఈ రి అల్లా ఎలా మారింది? రేగా మారింది. అంటే ఏతో రీకి చేరింది అనమాట. ఇదే సంధి జరగడం. మరి అర్థమైందా? ఇలా మరి ప్లస్ ఏమి మరేమి అయింది. మరి ఈకార సంధి మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను, వాటిని మీరు విడదీయాలన్నమాట. అదే మీకు ఈరోజు హోంవర్క్. మరి చూడండి బోర్డు మీద నేను రాస్తాను, అది నోట్ చేసుకుని మీరు నేను విడదీసి రెండు
మరి ఇలాంటి పదము ఇస్తాను దాన్ని విడదీయాలి, విడదీసిస్తాను పదం రాయాలన్నమాట. అలా రెండు రకాలుగా కూడా ఇస్తాను. మరి అది మీరు చక్కగా నోట్ చేసుకునే అవర్స్ మరి పేపర్ మీద చక్కగా చేయండి. అదే మీకు హోంవర్క్. ఫస్ట్ది చేతికి ప్లస్ అంటిది, దీన్ని కలిపి రాయండి. ఓకేనా? ఇంకొకటి ఏమి ప్లస్ అంటివి, దీన్ని కలిపి రాయండి. ఇప్పుడు ఓడిస్తాను దాన్ని విడదీయండి. ఇవెక్కడ, దీన్ని విడదీయండి. డాష్ ప్లస్ డాష్ రెండు పదాలని విడదీసి రాయండి. నెక్స్ట్ వచ్చి రిపుడు, డాష్ ప్లస్ డాష్. అర్థమైందమ్మా? మరి ఈ కరసంది మరి అర్థమైతే మీరు వీటిని ఈజీగా రాసేస్తారు. మరి ఇదే మీకు ఈరోజు హోంవర్క్. మరి వీటిని కంప్లీట్ చేసి మరి మీరు హోంవర్క్ కంప్లీట్ చేసి మరి యాప్లో సబ్మిట్ చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సెలవు.